हाय अंडी नमस्ते वेलकम टू मनोदय व्लॉग्स अंदर की शिवरात्रि पर्वदिन शुभाकांक्षलु ई रोज रेसिपी मावडकाय तो पच्चिपुलुसु మామిడికాయలు బాగా మార్కెట్లోకి వస్తున్నాయి కదా ఈ సీజన్లో అప్పుడప్పుడు మామిడికాయలతో ఇలాంటి వెరైటీస్ చేసుకుంటే హెల్త్కి హెల్త్ టేస్ట్ కూడా కొత్తగా ఉంటుంది మామిడికాయతో పచ్చిపులుసు ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఈ సైజు ఉన్న మామిడికాయని తీసుకున్నాను దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని సగం గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఇవి తొందరగా ఉడుకుతాయి ఈ ఉడికిన ముక్కల్ని మనం పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత ఒక జల్లి గిన్నెను ఒక గిన్నె మీద పెట్టుకొని ఈ వాటర్ ని వడపోసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ బాగా పిసుకొని బుజ్జంతా తీసుకోవాలి మామిడికాయని బాగా పిసికేసి ఇలా గుజ్జం తీసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకోవాలి దానికి ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను 1.5 టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి పులుపు ఎక్కువ పడుతుంది మీకు ఇష్టమైతే బెల్లం లేదా షుగర్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత పోపు కోసం ఒక గిన్నెను పొయ్యి మీద ఉంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చిలో ఉన్న గింజలు పంట కింద తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంగువ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మామిడికాయ పులుసులోకి తాలింపు వేసుకోవాల్సి ఉంటుంది దీంట్లోకి మనం కారం వేయాల్సిన అవసరం లేదు మనం పోపులో మిరపకాయలు వేసుకున్నాం కదా అదే సరిపోతుంది అంతేనండి మామిడికాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది సో నా రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ